మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ఆప్యాయతలు, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈరోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్ళందించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని, ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రి నీవా సృజన సమితిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం, 672 కిలోమీటర్ల దూరంలో ఉండి ఏకంగా 540 మీటర్ల ఎత్తు, అంటే 1600 అడుగుల ఎత్తు, 672 కిలోమీటర్లు దాటుకుని ఏకంగా 1600 అడుగులు పైకెక్కి ఈరోజు కృష్ణమ్మ మన కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించడం నిజంగా చరిత్రలో ఇది సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే రోజు అవుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సెప్టెంబర్ 23న ఇదే కుప్పం నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభకు ఆ రోజు నేను హాజరైనప్పుడు ఆనాడు మీ అందరికీ ఒక మాట ఇచ్చాను. మీ అందరికీ కూడా ఆ రోజు ఇచ్చిన ఆ మాటను చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాభాలున్న పనులు మాత్రమే చేసి దోచేసుకొని ఆ తర్వాత ఆపేసిన కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పం బ్రాంచ్ కాలువ పనులు మనమే పూర్తి చేస్తామని, కృష్ణా జలాలు తరలిస్తామని, కుప్పం నియోజకవర్గానికి ఆ నీళ్లు తెస్తామని ఆనాడిచ్చిన ఆ మాటను నిలబెట్టుకొని కుప్పానికి ఈరోజు కృష్ణా జలాలు తీసుకురాగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ బిడ్డ మీ అందరి చిరునవ్వుల మధ్య కృష్ణా జలాలను తీసుకురావడమే కాకుండా ఎలాగో ఇక కృష్ణా జలాలను తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడికి ఇక ఈ నీరు ఎలాగో తీసుకొచ్చాం కాబట్టి మరో రెండు ప్రాజెక్టులను కూడా మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ మరో రెండు రిజర్వాయర్ల ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు కూడా శ్రీకారం చుట్టే దిశగా దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇప్పటికే కృష్ణా జలాలు ఇక్కడికి తీసుకురావడంతో దాదాపుగా 6300 ఎకరాలకు సాగునీరు అందిస్తూ కుప్పం నియోజకవర్గము, పలంనేరు నియోజకవర్గంలో దాదాపుగా 110 చెరువులు నింపుతూ ఇప్పటికే అడుగులు పూర్తి కావచ్చాయి. దాదాపుగా ఇక ఎలాగూ ఈ అడుగులు పూర్తయ్యాయి కాబట్టి ఈరోజు మరింత స్టోరేజ్ క్రియేట్ చేస్తూ కుప్పం నియోజకవర్గంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో అన్ని కోణాల్లోనూ పరిశీలన, సర్వే అండ్ లెవెలింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసి 2 చోట్ల రిజర్వాయర్ల నిర్మాణానికి అనువుగా ఉందని చెప్పి గుర్తించడం జరిగింది. గుడిపల్లి మండలంలోని యామగానిపల్లె వద్ద ఒక రిజర్వాయర్ను, శాంతిపురం మండలం మాదనపల్లె వద్ద మరొక రిజర్వాయర్ను, ఈ 2 రిజర్వాయర్లను 535 కోట్ల రూపాయలతో నిర్మించడానికి, అదనంగా దీనివల్ల మరో 5000 ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందించే కార్యక్రమానికి మనందరి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగిపోయింది అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. ఈ 2 ప్రాజెక్టులే కాకుండా రాబోయే రోజుల్లో మరో ముఖ్యమైన ప్రాజెక్టు కూడా, పాలారు ప్రాజెక్టుకు సంబంధించి 0.6 TM 0.6 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో అక్కడ కూడా ఒక చిన్నపాటి రిజర్వాయర్ కట్టి 215 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టు కట్టడానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కుప్పం నియోజకవర్గానికి మీ బిడ్డ నీళ్లునిచ్చాడు, నెక్స్ట్ టర్మ్ లో ఈ 3 ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి మీకు ఇస్తాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా సగర్వంగా. ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్న చంద్రబాబు గారు, మీరందరూ చూశారు, మీ అందరికీ కొత్త కాదు, ఇదే కుప్పం నియోజకవర్గానికి 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, 14 ఏళ్ళు ఈ పెద్ద మనిషి సీఎంగా కూడా పనిచేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు 3 సార్లు సీఎం అయ్యాడు. మరి 35 సంవత్సరాలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా పూర్తి చేయలేకపోయాడు అనంటే, 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు అనంటే, కుప్పానికే నీరు తీసుకొని రాలేదు అనంటే, కుప్పానికే ప్రయోజనం లేని ఈ నాయకుడి వల్ల ఇక రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందో అందరూ కూడా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. చంద్రబాబు హయాంలో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు ఎలా జరిగాయో మీ అందరికీ కూడా తెలుసు. దాన్ని నీరు పారే కాలువగా కాకుండా తన జేబులో నిధులు పారే కాలువగా మార్చుకున్న పరిస్థితులే మనందరికీ కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ కాంట్రాక్టును తనకు భారీ వాటా ఇచ్చే వారిలో ఎవరికి ఇవ్వాలి, అంచనాలు ఎలా పెంచాలి, మట్టి పనులు ఎలా పెంచుకోవాలి, ఇలా ఎంత మడుపులో పుచ్చుకోవాలి అన్న అంశం మీదనే చంద్రబాబు గారు రీసెర్చ్ చేశాడే తప్ప ఇక్కడ ప్రజలకు కానీ
పక్కనే ఉన్న పలంనేరు ప్రజలకు కానీ, ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న 2 లక్షల మంది ప్రజలకు కానీ, వీరికి మంచినీళ్ళు ఎలా అందించాలి, వీరికి సాగునీరు ఎలా అందించాలి అన్న అంశం మీద కనీసమైన దృష్టి కూడా లేదు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. కుప్పం ప్రజలు, పలంనేరు ప్రజలు కలలు గన్న ఈ స్వప్నాన్ని పూర్తి చేసింది ఈరోజు, చిత్తశుద్ధి చూపించింది ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నాను. ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు, ఇదే కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులకు 2015లో జనవరుల శాఖ పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన తర్వాత దాన్ని 2015 నుంచి 2018 మధ్యలో రకరకాల కారణాలు చూపినా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ పోయాడు. ఆ అంచనాలను అమాంతం పెంచుకుంటూ 561 కోట్ల రూపాయలకు పెంచుకుంటూ తన కావలసిన కాంట్రాక్టర్లకు, తన పార్టీ వాళ్లకు, తన కావలసిన కాంట్రాక్టర్లకు, తన బినామీలకు ఈ పనులప్పజెప్పాడు. 2019 ఎన్నికల ముందు ఏం జరిగింది అంటే, పనులు పూర్తి చేయకపోగా లాభాలు వచ్చే పనులు మాత్రమే చేసి మిగిలిన ముఖ్యమైన పనులు వదిలేసి తన అశ్వదీయ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలు సొమ్మును ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా మన కళ్ళ ఎదుటే మనకే కనిపించిన విషయం కాబట్టే అంటున్నా. కుప్పం పలమనేరులలో 4 లక్షల ప్రజలకు నీరు అందే కాలువ కాకుండా చంద్రబాబు జోబులేకి నిధులు పారే కాలువగా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ను, తన సొంత నియోజకవర్గంని కూడా ఉపయోగపెట్టుకున్నాడు అనంటే ఇంతకన్నా అన్యాయమైన వ్యక్తి ఎక్కడైనా రాజకీయాలలో కనిపిస్తాడా అని చెప్పి ఆలోచన చేయమని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయపు నాయకుడిని, తన నియోజకవర్గ ప్రజల్నే దోచుకున్న ఈ నాయకుడిని, తన నియోజకవర్గానికి శాశ్వతంగా దాహార్తిని కూడా తీర్చని ఈ నాయకుడిని, ఇంతకాలం భరించిన ఈ కుప్పం ప్రజలందరికీ కూడా మీ సహనానికి, మీ మంచితనానికి నా జోహార్లు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఎవరి వల్ల కుప్పానికి మేలు జరిగింది అన్నది ఆలోచన చేయండి. 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారి వల్ల మీకు, కుప్పం ప్రజలకు, కుప్పానికి మంచి జరిగిందా? లేక కేవలం 58 నెలలు మాత్రమే మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పానికి మేలు జరిగిందా, మంచి జరిగిందా అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకువచ్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి మున్సిపాలిటీగా మార్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది ఎవరంటే, మీ జగన్. కుప్పానికి పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే, మీ జగన్. చంద్రబాబు తన హెరిటేజ్ డైరీ లాభాల కోసం మూసేయించిన చిత్తూరు డైరీని తెరిపించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద సహకార రంగ డైరీ అయిన అమూల్ను తీసుకువచ్చి ఇదే కుప్పం, ఇదే పలమనేరు, ఈ పాడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధరను అందించే ఏర్పాటు చేసింది ఎవరు అనంటే,
మీ జగన్ ఇదే చిత్తూరు జిల్లాకు, ఇదే చిత్తూరు జిల్లాకు, ఈ జిల్లా ప్రజలకు అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన వెల్లూరు మెడికల్ కాలేజ్, వెల్లూరు సిఎంసీ మెడికల్ కాలేజ్ ఎంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ కాలేజ్ అనంటే ఎవరికి బాగోలేకపోయినా కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకునే కార్యక్రమం చేస్తారు. అటువంటి హాస్పిటల్, అటువంటి మెడికల్ కాలేజ్ అది రాకుండా, చిత్తూరు జిల్లాకు రాకుండా, కుప్పం ప్రజలకు అందుబాటులోకి లేకుండా, పలమనేరు ప్రజలకు అది అందుబాటులోకి రాకుండా చేసింది ఎవరు అనంటే చంద్రబాబు, ఆయన వియంకుడు ఈనాడు రామోజీరావు. ఆయన చంద్రబాబు ఈనాడు రామోజీరావు వియంకుడు, చంద్రబాబు పార్ట్నర్. వీరిద్దరూ కలిసి ఆ కాలేజీ నిర్మాణాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే మళ్ళీ ఆ కాలేజీను మళ్ళీ మన చిత్తూరులో మళ్ళీ పునః ప్రారంభించేట్టుగా చేసింది ఎవరు అనంటే మీ జగన్. కుప్పంలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించింది ఎవరు అనంటే మీ జగన్. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ను నిర్మిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. కుప్పం మున్సిపాలిటీ చేయడమే కాకుండా కుప్పం మున్సిపాలిటీకి 66 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చి ఇవాళ పని జరిగిస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను కూడా మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబుకు నా మీద కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి కొన్ని కొన్ని మాటలు వస్తూ ఉంటాయి. పులివెందులను, కడపను తిడతాడు, చివరికి రాయలసీమను కూడా తిడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఎప్పుడూ వస్తూ ఉన్న మాటలు. కానీ అందుకు భిన్నంగా మీ జగన్ ఏనాడు కూడా ఇక్కడి ప్రజల్ని కాని, కుప్పం నియోజకవర్గాన్ని కాని ఏనాడు మీ జగన్ ఒక్క మాట అనలేదు. పైగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తా ఉన్నది మీ బిడ్డ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. పులివెందుల్లో ఉన్నా, కుప్పంలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, ఇచ్చాపురంలో ఉన్నా పేదల్ని పేదలుగా చూశామే తప్ప వారి కులం, వారి మతం, ప్రాంతం, చివరికి వారి పార్టీ కూడా చూడకుండా సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాము అని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేసిన కుప్పంలో ఉన్న పేదవాళ్ళందరినీ కూడా ఇవాళ చెప్తా ఉన్నా, మీరందరూ కూడా నా వాళ్ళే అని కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. కాబట్టే బాబుకు మించి, కాబట్టే చంద్రబాబు గారికి మించి, ఆయన 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు, మీరు చూశారు. ఆ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు మించి ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడి పేదలకు, ఇక్కడి నా అక్క చెల్లెమ్మలకు, ఇక్కడి నా అన్నతమ్ములకు, ఇక్కడి నా అవ్వాతాతలకు మనసు చూపాం, మంచి చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కుప్పాన్నే తీసుకోండి నేను చెప్పే ఈ అంశాలన్నీ కూడా ఒక్కసారి టైం తీసుకొని ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇదే కుప్పాన్నే తీసుకోండి,
ఈ కుప్పం నియోజకవర్గంలో మొత్తం 87,941 కుటుంబాలుంటే ఈ మొత్తం మొత్తం కుప్పంలో 87,941 కుటుంబాలుంటే ఈ కుటుంబాలలో ఈ 57 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలో మన ప్రభుత్వ పథకాలు మన నవరత్నాలు అందుకున్న కుటుంబాలు ఎన్నో తెలుసా? అక్షరాల ఏకంగా 82,039 కుటుంబాలు. అంటే 87,941 కుటుంబాలుంటే ఏకంగా 82,039 కుటుంబాలు మీ బిడ్డ పాలనలో నవరత్నాల పాలనలో పథకాలు అందుకున్న కుటుంబాలు. అంటే 93.29% కుటుంబాల వారు మన ప్రభుత్వ పథకాలు అందుకున్నారు, మన నవరత్నాలు అందుకున్నారు. మన మనసున్న పాలన అంటే ఇది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మనందరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిబిటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా రాష్ట్రం మొత్తం మీద నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇందులో ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన మొత్తం ఎంతో తెలుసా? ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు ఇదే కుప్పం నియోజకవర్గంలో ఇచ్చినది 1,400,000 కోట్ల రూపాయలు ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. 1,400,000 కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గంలోనే ఈ 57 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఇవ్వగలిగాము. దేవుడి దయతో ప్రజలందరి చల్లని ఆశీస్సులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా, కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్ళి 10 సంవత్సరాల మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని ఆ బ్యాంకులను అడగండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించిన 5 సంవత్సరాలు, మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి ఇవ్వండి అని చెప్పి మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకు ఖాతాలను ఒక్కసారి అడగండి. మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 1 రూపాయి అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చిందా అని చెప్పి ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నాను. 1 రూపాయి అయినా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా 1 రూపాయి అయినా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ పాతాలకు అందించిన సహాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్మెంట్లో చూడండి.
ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో అందులో కనిపిస్తుంది అని చెప్పి కూడా మీ బిడ్డగా గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మరి ఎవరిది మనసున్న పాలన, ఎవరిది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి మీకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 సంవత్సరాలు ఆయన పాలనలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పడలేదు. కానీ మీ బిడ్డ హయాంలో ఈ 57 నెలల కాలంలో ఎన్ని లక్షలు ఒక్కొక్క అకౌంట్లోకి పడిందో ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నా. ఏకంగా 1400 కోట్ల రూపాయలు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే, ప్రతి నెల 1వ తారీఖున ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే గతంలో మాదిరిగా ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పని లేదు, గతంలో మాదిరిగా క్యూలల్లో నిలబడాల్సిన పని లేదు, గతంలో మాదిరిగా రోజుల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తూ మీ ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ నెల నెల ఆ అవ్వా తాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పెన్షన్నే తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలలో ఇలా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇచ్చే వాలంటీర్ వ్యవస్థే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ బిడ్డ పాలన కన్నా ముందు ఇలా చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే ఇంటికొచ్చి, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా 1వ తారీఖున పొద్దున్నే వచ్చి నేరుగా మీ ఇంటికిచ్చిపోయే వాలంటీర్ల వ్యవస్థే లేదు. ఇంటికి వచ్చి మీ ఆత్మగౌరవాన్ని, మీ ఆత్మాభిమానాన్ని కాపాడే పరిస్థితే లేదు. క్యూలల్లో నిలబడి ఎండ వాన చలిలో ఆ పేదలు అలా తీసుకుంటా ఉన్న ఆ అరకొర పెన్షన్ 1000 రూపాయలు కుప్పంలో ఎంతమందికి ఇచ్చాడో తెలుసా? కేవలం 31,000 మందికి ఇచ్చిన పరిస్థితులు. మరి మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వంలో ఎంత ఇచ్చాడో తెలుసా? ఏకంగా 1000 రూపాయలు పెన్షన్ను 3000కు పెంచింది మీ బిడ్డ ప్రభుత్వమే. గతంలో 30,000 మందికి మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితుల నుంచి మీ బిడ్డ హయాంలో ఏకంగా 45,374 మంది ఇదే కుప్పం నియోజకవర్గంలో ఈరోజు పెన్షన్ను తీసుకుంటా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో మీ బిడ్డ ఈ 57 నెలల కాలం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 200 కోట్లు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు మీ బిడ్డ హయాంలో ఏకంగా 507 కోట్ల రూపాయలు నా అవ్వా తాతలకు, నా వికలాంగ సోదరులకు, అక్క చెల్లెమ్మలకు, నా వితంతు అక్క చెల్లెమ్మలకు ఈరోజు మీ బిడ్డ ఇస్తా ఉన్నాడు. ఈ 57 నెలల కాలంలోనే ఇచ్చాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ 30,000 మంది మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఎక్కడ 45,374 మంది ఇవాళ పెన్షన్లు అందుకుంటా ఉన్న పరిస్థితి ఎక్కడ, కేవలం 1000 రూపాయలు ముష్టేసినట్టు వస్తా ఉన్న పరిస్థితి మరి ఎక్కడ, దేశంలో ఎక్కడా లేని విధంగా
ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతగా పెన్షన్ ఇవ్వడం లేదు. ఏ రాష్ట్రంలోనూ దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా అవ్వ తాతలకు తోడుగా మీ బిడ్డ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ప్రతి నెల తోడుగా నిలబడ్డం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ లంచాలు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా నా అవ్వ తాతల ఇంటికి వాళ్ళ మనవళ్ళు మనవరాళ్లను పంపించి చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ఆశీస్సులు తీసుకుంటూ పెన్షన్ ఇచ్చిపోతా ఉన్న పరిస్థితులు వ్యవస్థ ఇప్పుడే మీ బిడ్డ హయాంలోనే కనిపిస్తా ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మనందరి ప్రభుత్వంలో, గతంలో ఎప్పుడూ లేని విధంగా, రైతు భరోసాగా ఒక్క ఈ ఒక్క కుప్పంలోనే ఏకంగా 44,640 మంది నైతన్నులకు, 44,640 మంది నా రైతన్నులకు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం ద్వారా ఏకంగా 214 కోట్ల రూపాయలు నేరుగా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రైతన్నలను ఇలా రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం ఏ రోజు జరిగింది లేదు. అసలు రైతు భరోసా అనే కార్యక్రమమే లేదు. చంద్రబాబు హయాంలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఒక రైతు భరోసా కేంద్రం కూడా లేదు. మనందరి పాలనలో మన గ్రామ స్థాయిలో రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలు ఏకంగా 83 మన కుప్పంలోనే కనిపిస్తాయి. మన కుప్పంలోనే ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ సెక్రటేరియట్టు, వార్డు సెక్రటేరియట్టు మన గ్రామంలోనే కనిపిస్తాయి. ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే 93 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తాయి. ప్రతి సేవను కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అన్నతమ్ముడికి, ప్రతి రైతన్నకు, ప్రతి సోదరుడికి తోడుగా ఉంటూ పనిచేస్తా ఉన్న కార్యక్రమం 1,400 వాలంటీర్ల సేవలు ఒక్క ఈ కుప్పం నియోజకవర్గంలో మాత్రమే ప్రతి 60 ఇళ్లకు ఒకరిని వాలంటీర్లను ఏర్పాటు చేసి ఎక్కడ వ్యవస్థలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి, ప్రతి అవ్వ తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి రైతన్నకు తోడుగా నిలుస్తా ఉన్న పరిస్థితులు, ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్, ఏకంగా 76 విలేజ్ క్లినిక్లు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే కనిపిస్తా ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ కూడా ఏ ఆరోగ్యం, ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా తోడుగా నిలుస్తూ వారిని కాపాడుతూ ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థల్లో అక్షరాల పనిచేస్తున్న మనుషులు ఏకంగా ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలో సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న మన పిల్లలు ఏకంగా 942 మంది మన పిల్లలు, ఈ రైతు భరోసా కేంద్రాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు వీటిలో పనిచేస్తా ఉన్న మనందరి పిల్లలు కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో లేవు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదు. జరిగింది కేవలం